Note రద్దుపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ప్రభుత్వాలు మరింత దూకుడుగా వెళ్ళాలని నిర్ణయించాయి. ఓవైపు ప్రధాని మోడీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వాలని వామపక్షాలు నిర్ణయించాయి. ఇటు విపక్ష ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం సాక్షిగా భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చాయి. గత కొన్ని రోజులుగా పార్లమెంట్లో పరిస్థితి ఇదే. సభ ప్రారంభం కావడం, నోట్ల రద్దుపై విపక్షాలు నిరసనకు దిగడం, వాయిదాల మీద వాయిదాలతో సభా కార్యకలాపాలు జరగకపోవడం మామూలైపోయింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు విపక్షాలు ఏకమయ్యాయి. పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద విపక్షాలకు చెందిన 200 మంది ఎంపీలు నేడు నిరసన తెలుపనున్నారు. ఎస్పీ, బీఎస్పీ, లెఫ్ట్, తృణమూల్ వంటి ప్రత్యర్థి పార్టీలు ఇందులో పాల్గొంటున్నాయి. గత వారం మమతా బెనర్జీ రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించినా మిగిలిన విపక్షాలు కలిసి రాలేదు. ఈసారి మాత్రం అన్ని పార్టీలు ఇందులో పాల్గొంటాయి. నిరసనలో పార్టీ జెండాలు కాకుండా జాతీయ పతాకాన్ని ప్రదర్శించాలని నిర్ణయించారు. సభలో ప్రధాని నోట్ల రద్దుపై ఎలాంటి ప్రకటన చేయకపోవడాన్ని తప్పుపడుతున్న సిపిఎం ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తోంది. ప్రతిపక్షాలన్నింటితో చర్చించి దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని సీనియర్ నేత సీతారాం యెచూరి తెలిపారు. When this parliament is in session, the Prime Minister every day goes on speaking outside, but not inside the parliament. This amounts to a contempt of the parliament. If the Prime Minister refuses to be answerable to the parliament, if he can give public speeches every day but not come to the parliament to speak, he is in the parliament complex but doesn't come to either of the houses, this is an utter contempt of parliament. And we are examining the possibility of moving a contempt notice against the Prime Minister for refusing to be answerable to the Parliament. సభ సజావుగా సాగడానికి ప్రతిపక్షాలు కొన్ని షరతులు విధిస్తున్నాయి. అందులో మొదటిది ప్రధాని నరేంద్ర మోడీ సభకు వచ్చి నోట్ల రద్దుపై సమాధానం ఇవ్వాలంటున్నాయి. నోట్ల రద్దు కారణంగా మరణించిన వారికి సభలో సంతాపం తెలపడంతో పాటు వారి కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కోఆపరేటివ్ బ్యాంకుల్లోనూ నగదు మార్పిడికి అవకాశం ఇవ్వాలంటున్నాయి. నోట్ల రద్దు వ్యవహారం కొన్ని కార్పొరేట్ సంస్థలకు ముందే తెలుసన్న దానిపై క్లారిటీని కోరుతున్నాయి. వీటికి ప్రభుత్వం అంగీకరిస్తేనే సభకు సహకరిస్తామంటున్నాయి.